హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు పుస్తకం అనేటువంటి చూస్తూ ఉన్నాము. దాంట్లో వచ్చేసి కొన్ని కథలు ఇచ్చున్నారు, కథల గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు బాసు రకము అనేటువంటి ఒక పెద్ద సింహం ఉండేది. అది అడవికి రాజు. నార్మల్గానే సింహం అనేటువంటిది అడవికి రారాజు కదా. ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి చంపేసేదనమాట. కానీ దానికి ఒక్కరోజు ఒక జంతువు చాలు. ఎందుకంటే అన్ని జంతువులను చంపేస్తే మళ్ళీ తనకి ఆకలి తీర్చేది ఎవరు? సో అందువల్ల వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడవి జంతువు వచ్చేసి తనకి భోజనానికి వచ్చేవి అనమాట. ఒకరోజు అడవిలో జంతువులన్నీ బాసు రకం దగ్గరికి వెళ్ళాయి. ప్రభు రాజు కర్తవ్యము తన మృత్యుల్ని రక్షించడం. అంటే రాజు యొక్క కర్తవ్యం ఏంటి? అక్కడ ఉన్నటువంటి వారందరినీ రక్షించడం, వాళ్ళ నాశనం చేయడం కాదు. మీరు అనవసరంగా ఎన్నో జంతువుల్ని చంపేస్తూ ఉన్నారు. మీరు మీ గుహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజు ఒక జంతువును పంపుతాము, మీరు దాన్ని చంపి తినొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాయన్నమాట, చెప్పాయి ఆ యొక్క రాజుకి. సింహం ఒప్పుకుంది. కొంతకాలము ఈ ఏర్పాటు ప్రకారమే జరిగిందనమాట. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చిందనమాట. ఆహా, కుందేలు వంతు వచ్చేసరికి అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించింది. తోవలో ఒక పెద్ద బావి కనిపించింది. కుతూహలంతో ఆ బావిలోకి తొంగి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. అంటే ఇప్పుడు నీళ్లలో తొట్టె, మీ ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కునేదానికి తొట్టె కానీ లేకపోతే ఒక పెద్ద బకెట్లో నీళ్లు కానీ పెట్టి ఉంటే మనము తొంగి చూసినట్లయితే మన యొక్క ముఖం కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఆ యొక్క బావిలోకి తొంగి చూసింది ఈ యొక్క కుందేలు. చూసేసరికి తన యొక్క ముఖం కనిపించింది. దానికి మెరుపు లాంటి ఆలోచన తోచిందనమాట. అంటే ఒక ఉపాయము ఆలోచించింది. అది ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉండి అది సింహం గుహకు వెళ్ళింది అనమాట. అలాగే ఆలోచిస్తూ సింహం గుహకు వెళ్ళింది. సింహం ఆకలితో నగనగలాడిపోతూ కోపంతో ఊగిపోతూ ఉందనమాట. కుందేలుపై అరిచింది. నీవు నాకు సరిపోయేంత జంతువు కాదు, పైగా ఇంత ఆలస్యం చేసావు. నేను జంతువులన్నింటినీ కూడా చంపుతాను, నిన్ను జంతువులన్నింటినీ కూడా చంపేస్తాను అని చెప్పేసి కోపంతో ఊగిపోయిందనమాట ఈ యొక్క సింహం. పైగా ఇంత ఆలస్యం చేస్తావు అనింది. కుందేలు చెప్పింది, మహారాజా, నా మీద కోపగించుకోకండి. జంతువులకు తెలుసు మేము చాలా చిన్న జంతువులమని, అందుకే నీతో పాటు మరో ముగ్గురిని పంపాయి అని చెప్పేసి చెప్పాయనమాట. మరో జంతువుని కూడా పంపాయి. దోవలో మరో సింహం ఎదురైంది. అంటే మీకు మళ్ళీ ఒక సింహం ఎదురైంది. మీకంటే పెద్ద దాన్నని, బలమైన దాన్నని చెప్పింది. అంటే మీకంటే పెద్ద దాన్ని, తర్వాత బలమైన దాన్ని చెప్పుకుంటా వచ్చేసింది. తనే అడవికి నిజమైనటువంటి రాజునని కూడా చెప్పింది. నాతో వచ్చిన 3 కుందేళ్లను చంపి తిన్నది. ఈ విషయమంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది అని చెప్పేసి ఈ యొక్క మాయమాటలు చెప్పిందనమాట కుందేలు అనమాట. బాసు రకానికి కోపం వచ్చింది. ఒక ఆ కొత్త సింహాన్ని చూడడానికి కుందేలుతో బయలుదేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీళ్లలో తన నీడను చూసుకుంది. బావిలో మరో సింహం ఉన్నట్లు భ్రమించింది. భయంకరమైనటువంటి గర్జిస్సు బావిలో దూకిందనమాట. ఎందుకంటే మనము ఆ యొక్క ముఖం చూసేసరికి, మన మాదిరిగానే ఉండేసరికి, ఇదేదో నన్ను చంపడానికి వచ్చినట్టుంది అని చెప్పేసి, నేను ఒక్కదానే ఉండాలి రాజుగా అని చెప్పేసి అది దూకేసిందనమాట ఆ యొక్క బావిలో వచ్చేసి. దాంతో బాసురకం పని పూర్తయింది. అంటే అది చనిపోయిందనమాట. కుందేలు సంతోషంగా ఈ వార్తను జంతువులన్నిటికీ చెప్పింది. అన్నీ కలిసి క్రూరసింహం మీద పేడ విరగడైందనందుకు పండగ చేసుకున్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎంత వాళ్ళమని కాదు, మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఏ విధంగా సమయోచితంగా ఆలోచించి మనము తప్పించుకుంటున్నాము అనేటువంటిదే ఈ యొక్క కథ ద్వారా. అంటే కష్టం వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఆలోచించి దాన్ని పరిష్కార మార్గాన్ని చూడగలుగుతాము అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.